త్యాగాల తనులకు కోటిన్నర మొక్కులు ముగిసిన మేడారం మహాజాతర వనప్రవేశం చేసిన సమ్మక్క సారలమ్మ నాలుగు రోజుల్లో 1.40 కోట్ల మంది భక్తుల రాక అంతకు 15 రోజుల ముందు నుంచే ముందస్తు మొక్కులకు పోటెత్తిన భక్తులు. 4 రోజుల మేడారం మహాజాతర శనివారం సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో ముగిసింది. వనప్రవేశం ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఎటు చూసినా జనమే కనిపించారు. దాదాపు 1.25 కోటి మంది భక్తులు తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మహాజాతర 4 రోజులతో పాటు అంతకుముందు 15 రోజుల నుంచే ముందస్తు మొక్కులకు కూడా లక్షలాది మంది మేడారానికి వచ్చారు. 2 ఏళ్లకు మళ్ళా వస్తారంటూ భక్తులకు దీవెనార్తులు ఇచ్చి చిలకలగుట్టకు సమ్మక్క కన్నెపల్లికి సారలమ్మ వెళ్ళిపోయారు. వారి వింటే పగడిద్దరాజు గోవిందరాజులు తమ యుద్ధ స్థానాలకు బయలుదేరారంటూ వార్తను చూస్తా ఉన్నాం. ఇక అన్నీ తానై జాతరకు ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న మంత్రి సీతక్క వారం రోజులుగా మేడారంలోనే ఉండి పర్యవేక్షణ ఆఫీసర్లను సమన్వయం చేస్తూ ముందుకు సాగింది. సీతక్కకు అప్పగించిన టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది సీతక్క. అందరినీ సమన్వయపరచుకుంటూ ముందుకు వారం రోజులుగా సండే నుంచి కొంతమంది సాటర్డే సండే అప్పటి నుంచి ఈ రోజు సాటర్డే వరకు మీరందరూ మీ హెడ్ ఆఫీస్ నుంచి అదేవిధంగా జిల్లాను ఉమ్మడి జిల్లా నుంచి మా ములుగు జిల్లా నుంచి ఇక్కడ మరి దేవుడి యొక్క సమ్మక్క సారలమ్మ యొక్క జాతర ప్రతిష్టను కాపాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఈ గొప్ప వైభవాన్ని చేరవేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మీ అందరి తరపున కూడా ఆ దేవుడిని సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజులను మొక్కుకుంటా ఉన్నాం. మీకు అందరికీ మంచి జరగాలి. ఇంకా మంచి వార్తలను ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి చేరవేయాలి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల యొక్క భావ వ్యాప్తిని ఆకాంక్షను నిరంతరం మరి ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మీకు అందరూ తెలుసు ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతర ట్రైబల్ జాతర అని మనం అనుకుంటున్నాం. కానీ ఏషియాలో కాదు ప్రపంచంలోనే మరి ఇలాంటి జాతర ఎక్కడ ఉన్నట్టయితే నాకైతే నా దృష్టిలో లేదు. కానీ పెద్ద జాతర మరి ఒక చిన్న గ్రామంలో 10-12 కిలోమీటర్ల వైశాల్యంలోనే 4 రోజులలో 35 నుంచి 40 లక్షల వరకు 35 నుంచి 40 లక్షల వరకు మాకు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి మరి సీసీ కెమెరాలు కానీ ఇతరత్ర ఫుటేజ్ల ద్వారా మా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం. ఒక ప్లేస్లో ఇంత తక్కువ రోజులలో ఇంతమంది భక్తులు రావడం అనేది ఈ ప్రాంత బిడ్డలుగా ఆ జాతి బిడ్డలుగా ఈ ప్రాంత బిడ్డలుగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. జాతర విజయవంతం కోసం చిన్న మొత్తానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నిన్న సీతక్క మాట్లాడడం జరిగింది. అన్ని తానై చూసుకుంది. ఇక చిలకలగుట్టకు తరలి వెళ్తున్న సమ్మక్క తల్లి అంటూ ఇక్కడ ఫోటోను చూడొచ్చు. మరో ఫోటో సమ్మక్క సారలమ్మను కన్నెపల్లి పూజా మందిరానికి తీసుకువెళ్తున్న పూజారులు అంటూ వార్తను చూడొచ్చు.